అందరికి నమస్కారం దుబాయ్లో మే రెండో వారం నంది అవార్డ్స్ టీటీఆర్సి నంది అవార్డ్స్ చేస్తున్నాం దానికి మా వైస్ చైర్మన్ గారు కూడా బాధ్యత యుతంగా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మేము చాంబర్ నుంచి ఖచ్చితంగా బాగా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం దీనికి అందరి సహకారం అవసరం ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ ఈ సుమన్ గారు వచ్చి పాపం చాలాసేపు ఉండి వారి అభిప్రాయం కూడా చెప్పారు ఈ టిఆర్సిసి నంది అవార్డ్స్కి టోటల్ యాంకర్గా మా అనుశ్రీ రెడ్డి గారు చేస్తా ఉన్నారు థ్యాంక్స్ అమ్మ చాలా బాగా చేస్తున్నావు అందరినీ సో మచ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా పట్టుదలతో చేస్తున్నాం దీనికి మా మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంచి సహకారాన్ని అందిస్తున్నారు అలాగే ఎఫ్డిసి చైర్మన్ అనిల్ గారు వారి సహకారంతో దీన్ని బాగా చేయగలమని నమ్మకం ఉంది చేస్తాం మా కమిటీ సభ్యులందరూ అలాగే మా వాయి చైర్మన్ గుర్రాజు గారు అందరూ బాగా పనిచేస్తున్నాం ఎందుకంటే చాలా రోజుల నుండి అవార్డ్స్ లేవు కాబట్టి దీన్ని సక్సెస్ చేయాలనే ఒక పట్టుదలతో చేస్తున్నాం దీనికి అందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే సో దుబాయ్లో జరుగుతున్న మన టిఎఫ్సిసి నంది అవార్డ్స్ గురించి ఇప్పుడు మన చైర్మన్ పతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుక మాట్లాడారు కదండి ఇప్పుడు మన వైస్ చైర్మన్ గారు కొన్ని మరికొన్ని విషయాలు మాట్లాడతారు తప్పకుండా ముందుగా టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని చూసి ఎంతో ఎంకరేజ్ చేసి లక్షలాదిగా యూయర్స్ పెంచినటువంటి మీ అందరికీ మరి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపు నుండి పేరు పేరున మీకు నమస్కారం తెలియజేసుకుంటూ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఎన్నో ఎన్నెన్నో వర్కులు చేశాం మంచి మంచి పనులు చేసాం మనము కరోనా కాలంలో ఎన్ని వేల మందికి మేము నిత్యావసర వస్తువులు ఇచ్చాము మీకు అందరికీ తెలుసు అవే కాకుండా చిన్న చిన్న సినిమల్ని ఎంకరేజ్ చేస్తూ ఈవెన్ ఎంతవరకు అని అంటే అంటే పెద్ద 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 వారితో అంటే పోట్లాడి రిక్వెస్ట్ చేసి కూడా ఆ చిన్న సినిమాల్ని రిలీజ్ చేసే స్థాయికి ఈరోజు వేలాది మందిగా వచ్చి ఇక్కడ మెంబర్షిప్ అవుతున్నారు అని అంటే ఆ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఎన్నో రోజుల నుంచి మన తెలంగాణలో అవార్డ్స్లో అనేది లేకుండా పోయాయి మరి దాన్ని ఒక పొలిటికల్ సపోర్ట్ తీసుకొని తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి మరి అవార్డులు మా చైర్మన్ గారు అయితే చాలా భారీ ఎత్తున ప్లాన్ చేసిన కష్టం కూడా పడుతున్నాడు ఎందుకు అని అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అక్కడ రాజకీయ నాయకులు వీరందరి అండదండలు లేకపోతే ఇంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ అవ్వదు కాబట్టి అది కూడా ఏంటంటే రెండు రంగాల్లో వారు ఆరితేరి ఉన్నారు కాబట్టి ఇది సాధ్యపడుతుంది మరి చాలామందితోటి పెద్ద పెద్ద డైరెక్టర్లతోటి కూడా మాట్లాడడం జరిగింది నేను కూడా వెళ్ళాం ఇక ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తున్నాం ఇక్కడ దీంట్లో ఒక కమిటీగా ఏర్పడ్డాం అందరం కూడా ఒకరికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు ఒప్పచెప్పి వాళ్ళందరూ కూడా ఎక్కడిదక్కడ వర్కులు చేస్తున్నారు పెద్ద పెద్ద వారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఏంటంటే ఈ యొక్క అవార్డుల ఫంక్షన్ అనేది నిజంగా మీరు గతములో కనివిని ఎరగని రేంజ్లో అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ చాలామంది జనరల్గా ఏంటిదంటే నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి అవార్డ్స్ ఏదో వెళ్తూ ఉంటాం అవార్డ్స్ ఇస్తుంటారు బట్ అలాంటి అవార్డ్స్ కాదు ఇవి చాలా భారీ ఎత్తున అంటే ఈవెన్ క్రోర్స్లలో ఖర్చులు పెట్టి దుబాయ్లో తర్వాత ఇక్కడ చాలా భారీ ఎత్తున అంటే ఇంత పెద్ద ప్రోగ్రానికి శ్రీకారం చుట్టినటువంటి మా చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారిని అభినందించాల్సిందే ఒక విధంగా నిజంగా అంటే ఇంత పెద్ద సాహసం అంటే నెత్తిన వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆయనకి నా తరపు నుంచి నిజంగా ఒక వైస్ చైర్మన్ అనే పోస్ట్ పక్కన పెడితే చైర్మన్ గారికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి ఎందుకనంటే ఇది సాధ్యపడినటువంటి ప్రోగ్రాం ఎందుకనంటే ఇంత పెద్ద ప్రోగ్రాంని క్రోర్సలు చేయాలంటే అంత ఆశ కాదు బట్ అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి ఈ తెలంగాణ ఫిలిం చాంబర్కి సపోర్ట్ చేయడానికి ఎంతోమంది స్పాన్సర్స్ కూడా వస్తూ ఉన్నారు బట్ నేనైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను బట్ మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఒక వచ్చేవాళ్ళు ఉంటే వస్తే ఇప్పుడు అందులో అంటే ఏదో మనకు ఎవరికి పడితే వాళ్ళకి స్పాన్సర్స్ ఇవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో తను సెలెక్టెడ్గా ఇద్దాము అని చెప్పేసి అంత ఎంతమంది వచ్చి అలా మాట్లాడుతూ ఉన్నారు తప్ప కమిట్మెంట్ ఇవ్వలేదు బట్ మంచి కంపెనీలు మంచి సంస్థలు ముందుకు వచ్చి మరి వాళ్ళు స్పాన్సర్షిప్ కోరితే డిఫరెంట్గా వారికట్టు పేరు ఉంటే మరి హండ్రెడ్ పర్సెంట్ అవి పరిశీలించి మా చైర్మన్ గారు ఫైనల్ చేస్తారు కాబట్టి ఎవరైనా పెద్ద సంస్థలు ఉంటే మరి రావచ్చు స్పాన్సర్షిప్ చాలా కన్నీవిరి ఎరగని రేంజ్లో అంత అద్భుతంగా జరుగుతున్నటువంటి ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ అవార్డు ఫంక్షన్లలో అందరూ పాలు పంచుకోవాలని మరి ఇందులో అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి అటు ఇక్కడ తెలంగాణ ఆర్టిస్టులు కావచ్చు అక్కడ ఆంధ్ర ఆర్టిస్టులు కావచ్చు ఉభయ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి డైరెక్టర్లు పెద్ద పెద్ద సీనియర్ అంతా కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉన్నారు చాలా సినిమాలు ఇప్పటి వరకు సెలెక్ట్ చేశాము అందులో ఇంకా కూడా సెలెక్ట్ చేస్తూ ఉన్నారు ఫిల్టర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రేక్షక దేవుళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆశీర్వాదిస్తారు అలాగే ఉన్నటువంటి స్పాన్సర్స్ కూడా ఇంకా బిగ్ లెవెల్లో వెళ్ళడానికి మీ అందరి సహకారాలు కూడా ఉండాలి అలాగే ఏదైతే మంచి మంచి కంపెనీల కోసం ఎదురు చూస్తున్నామో ఆ పెద్ద కంపెనీలు మేమైతే ఎవరి దానికి వెళ్ళలేదు మరి అలాగని ఇప్పుడు ఏదో అవార్డుల ఫంక్షన్ స్పాన్సర్స్ వస్తేనే ఈ ఫంక్షన్లు చేస్తారని అనుకోదండో మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఎందుకనేటి వస్తున్నారు కాబట్టి చెప్తున్నాం బట్ ఉన్న దాంట్లో ది బెటర్ కంపెనీని మేము తీసుకొని మంచి మూమెంట్ తీసుకెళ్తాం బట్ ఏది ఏమైనా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి టీఎఫ్సిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రానికి మొదటి నుంచి పనిచేస్తున్న మా యాంకర్ మరి ఆ అమ్మాయికి కూడా అనుశ్రీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా లయన్ ఎప్పటి నుంచో ఈ లయన్ అవకంటే ముందే నేను లయన్ అన్నాను అందుకనే నేమో తెలియదు మరి లయన్స్ క్లబ్లో ఆల్రెడీ చైర్మన్ అయ్యారు కాబట్టి నిజంగా నా లయన్ వచ్చింది లయన్ వచ్చింది బట్ హండ్రెడ్ పర్సెంట్ ఏది ఏమైనా మంచి పని కోసం ముందుండేటువంటి నేను మా లయన్ గారి వెనకాల తప్పకుండా ఈ అవార్డు ప్రోగ్రామ్స్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడానికి మా వంతు థౌజండ్ పర్సెంట్ కృషి చేస్తామని కోరుకుంటూ మరొక్కసారి ఇంత భారీ ఎత్తున ప్రోగ్రాం పెట్టుకున్నటువంటి మా లయన్ రామకృష్ణన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ పదివేల పైచిలకు మంది ఉన్నారు మరి మీ అందరిని కూడా ఆహ్వానిస్తాం ఒకసారి మీటింగ్ పెడతాం ఇందులో మెయిన్ పోస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మీ సహకారం కోరుకుంటూ ఇలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ని ఇంకా పది లక్షల స్థాయికి మెంబర్స్ని పెంచే విధంగా మీరందరూ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇండియా లెవెల్లో అతి తొందరలో ఇలాంటి అవార్డ్స్ పెట్టాలని ఈ యొక్క అవార్డు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురురాజ్ వైస్ చైర్మన్ థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మన దుబాయ్లో జరిగే టీఎఫ్సి నంది అవార్డ్స్ గురించి మన వైస్ చైర్మన్ గారు శ్రీ గురురాజ్ గారు చెప్పినవన్నీ విన్నారు కదండి ఆయన అడగకుండానే ఎన్నో కొత్త విషయాలు మనకి చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మా ఆహ్వానాన్ని అందుకున్న ప్రతి ఒక్క ఆర్టిస్టులు తప్పకుండా రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ధన్యవాదములు నేను మీ అనుశ్రీ